విశాఖ సింహాచలం సింహగిరిపై ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి కార్యక్రమంలో పాల్గొని భోగిమంటను వెలిగించారు. చిన్నపిల్లలపై భోగిపళ్ళను వేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు భక్తులు పాల్గొన్నారు. రవి ప్రవేశం తర్వాత మకర సంక్రమణం వాసు ప్రారంభమైతే వాసు సరిగ్గా పెట్టమై ఆ మకర సంక్రమణ సంక్రాంతి ముందు రైతుల పండుగగా భోగి ప్రారంభమవుతుంది. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. గ్రామాలలో పల్లెల్లో చాలా విశేషంగా గొంతులు వేసి గోబిళ్ళు పెట్టి గోవులకి పూజలు చేసి నాగలికి పూజలు చేసి ప్రతి జీవికి అన్నం పెట్టే రైతులకి విశేషమైన పండుగ ఈ భోగి సంక్రాంతి కనుమ. రేపటి నుంచి ఉత్తరాయణ ప్రారంభం. ఈరోజు ధనుర్మాసం పూర్తవుతుంది. అటువంటి దివ్యమైన భోగి పండుగ నాడు యావత్ భారతదేశమంతా గ్రామాలు పల్లెలు పట్టణాలు కొత్త కొత్త బట్టలతో కళకళలాడుతూ ప్రతి కుటుంబీకులు ఉండే ఈ సమయం